నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. దిస్ డూయి ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. దిస్ డూయి, యు మే డూ ఇట్ అని లేదు, మీరు చేస్తే చేయొచ్చు అని లేదు, మీకు వీలైతే చేయండి అనడం లేదు. తప్పనిసరిగా చేయవలసినటువంటి పని ఇది. ప్రభు యొక్క ఆజ్ఞ, ప్రభు తన యొక్క విశ్వాసులైన మనకు అనుగ్రహించినటువంటి బహిరంగంగా కనబడేటువంటి ఆజ్ఞలు రెండు. ఒకటి బాప్తిస్మము, రెండు ప్రభు యొక్క బల్ల. ఇవి రెండు కూడా అందరికీ, ప్రతి విశ్వాసికి అవసరమైనటువంటివి, ప్రతి ఒక్కరు విధేయత చూపించవలసినటువంటివి. కనుక ప్రభు అంటున్నాడు ఇది చేయుడి. చాలాసార్లు అనుకుంటాం చేయకపోయినా పర్వాలేదులే అనుకుంటాం. అవిధేయులైనటువంటి వారి యొక్క జీవితంలోనికి ఆశీర్వాదం రాదు. విధేయతతో కూడినటువంటి విశ్వాసులకు ప్రభు యొక్క ఆశీర్వాదం కలుగుతుంది. మనము ఆశీర్వాదం కొరకై పిలువబడ్డాం కానీ దేవుని యొక్క ఉగ్రత కొరకై మనం పిలువబడలేదు. కానీ ఇప్పుడు మాట వినకపోతే ప్రభువు చేత మనము శిక్షించబడుచున్నాము. ఈ యొక్క శిక్ష ఇది ఏంటంటే శిక్షణము, డిసిప్లినింగ్. మన బిడ్డ మన మాట వినకపోతే మనము ఆ బిడ్డను శిక్షాదండముతో, మొట్టమొదటిగా గద్దింపు, ఇంకా అంతకుముందు మంచి మాటతో ప్రతిమలాడుతూ చెప్తాం, ఆ తర్వాత మనము వారిని గద్దిస్తాం, ఆ తర్వాత వారిని బెదిరి పెడతాం. అప్పటికి కూడా వారు వినకపోతే అప్పుడు మనము వారిని శిక్షాదండముతో సరిచేసేవారుగా ఉంటాం. ప్రభువు కూడా అంతే. కనుక ప్రభు చెప్తున్న మాట ఇది, ఇది చేయుడి, ఇది చేయుడి. కనుక ప్రభు చెప్పేటువంటి యొక్క మాట మనము ఆచరించవలసిన వారిగా ఉంటున్నాం. ఎందుకు ఇది ఆచరించాలి అంటే నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. ఈ మాట నన్ను జ్ఞాపకము చేసుకొనుడి. క్రైస్తవుడు క్రీస్తును మరిచిపోవడం జరుగుతుందా? ఏంటి ప్రభు ఈ మాట చెప్తున్నాడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయమంటున్నాడు, మనం ఎలాగైనా మర్చిపోతాము అని మనం అనుకుంటూ ఉంటాం. జ్ఞాపకము చేసుకొనుట అనే ఈ పదానికి వ్యతిరేకమైన అర్థం ఏంటంటే మరిచిపోవుట, రిమెంబరెన్స్. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే ఫర్గెట్ఫుల్నెస్, మరిచిపోవుట. మన జీవితంలో అనేకసార్లు మనం మతిమరుపు కలిగి నష్టపోయి ఆ తర్వాత మనం ఏడ్చేవారుగా ఉంటున్నాం. ఎన్నో మన జీవితాల్లో మనం ఎరుగుదము. అందుకని ప్రభు ఇక్కడ మాటి మాటికి మనం జ్ఞాపకం చేస్తున్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకొనుడి. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థి ఒకరోజున ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏమనంటే పెందలకడ ఈ దినాన నేను నిద్రకు వెళ్ళాలి అని. సాధారణంగా స్టూడెంట్స్ చదివినా చదవకపోయినా 1 గంట తర్వాత వారు నిద్రకు ఉపక్రమిస్తూ ఉంటారు. ఏ ఏ పనులు చేసినప్పటికీ, చదువుకునే వాళ్ళు చదువుకున్నా లేకపోతే వేరే వేరే కార్యక్రమాల్లో ఉన్నా, ఒక పిల్లవాడు ఒక యవనస్తుడు పెందలకడ నిద్రపోవాలి, ఇది నేను మర్చిపోకూడదని ఏం చేశా అంటే తన వేలుకు ఒక దారం కట్టుకున్నాడు ఉదయాన్నే. ఈ దారాన్ని చూడగానే తనకేం జ్ఞాపకం వస్తుందంటే ఇవాళ నేను పెందలకడ నిద్రపోవాలి అని జ్ఞాపకం వస్తుంది, అది నాకు జ్ఞాపకం చేస్తుంది అని దారం కట్టుకున్నాడు. ఏ రీతిగా తన అనుదిన కార్యక్రమం, కాలేజీకి వెళ్ళడం రావడం, హాస్టల్లో భోజనం చేయడం, ఆ తర్వాత చదువుకోవడము, ఇలాంటి పనులన్నీ అయిపోయినాయి. రాత్రి 10 గంటలకు తన రేలు వైపు చూసుకున్నాడు, దారం కట్టుంది. ఎందుకు నేను ఈ దారం కట్టినాను? ఏదో ఒక ప్రాముఖ్యమైన పని ఉంటేనే కదా నేను దారం కట్టుకుంది, ఆ ప్రాముఖ్యమైన పని నేను చేయాలనే కదా, ఎందుకు కట్టుకున్నానా అని ఆలోచన చేస్తున్నాడు. మర్చిపోయాడు, అయ్యో ఎంతో ప్రాముఖ్యమైనది ఉంటుంది ఆ పని, ఆ ప్రాముఖ్యమైన పని నేను చేయాలి
ఆ చేయడానికే కదా నేను దారం కట్టుకుంది, మరి ఇప్పుడు జ్ఞాపకం రావడం లేదు, జ్ఞాపకం రావడం లేదని ఆ రీతిగా జ్ఞాపకానికి తెచ్చుకుంటా ఉన్నాడు. ఏంటి ఎందుకు కట్టుకున్నానా, ఏంటి ఏ కార్యం చేయాలనా, ఆ రీతిగా ఆలోచన చేస్తూ జ్ఞాపకాన్ని తెచ్చుకుంటూ గంటలు గడిచిపోతున్నాయి కానీ ఆ అబ్బాయికి జ్ఞాపకం రావడం లేదు. ఆ రీతిగా 12 అయింది, 1 గంట అయింది, ఏంటబ్బా అంత ప్రాముఖ్యమైన పనికి చేయడానికి నేను దారం కట్టుకున్నాను కదా, ఏంటి జ్ఞాపకం రావడం లేదని ఆ రీతిగా తన యొక్క మెమరీ అంతా కూడా రికలెక్షన్లోకి వెళ్తున్నాడు. వివేకోజానం 3 గంటలు అయింది, అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఓ ఈరోజు నేను పెందరగా నిద్రపోవాలనుకున్నాను కదా. ఆ రీతిగా మనం కూడా ఆదివారం వస్తుంది, ఆదివారం వచ్చినప్పుడు పెందలకడ నిద్ర లేవాలా, పెందలకడ సిద్ధపడాలా, దేవునింట్లోకి వెళ్ళాలా, ఆయన ఆరాధించాలా అని అనుకుని ముందుగా మనం చాలా చాలా విషయాలు అనుకుంటూ ఉంటాం. తీరా దినం రాగానే పెందలకడ నిద్ర లేచేదానికి బదులుగా మామూలు దినం కంటే ఆలస్యంగా నిద్ర లేవడం, ఆలస్యంగా మందిరానికి వెళ్ళడం, ఈ రీతిగా మనకి జీవితాల్లో ఇవి సర్వసాధారణం అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రభువును మరిచిపోవుట, అవును మనకు మరిచిపోయే అలవాట్లు ఉన్నాయి. మేము యూనివర్సిటీలో చదువుకునే దినాల్లో సెల్ ఫోన్లు లేవు, మామూలు ఫోన్లు కూడా లేవు. ఫోన్ అనేది కాలేజీ ప్రిన్సిపల్కి, వైస్ ఛాన్సలర్కి, రిజిస్ట్రార్కి వారి దగ్గరే ఉండేవి, ల్యాండ్లైన్లు కూడా ఉండేవి కాదు డిపార్ట్మెంట్కి. ఆ రీతిగా ఉండే దినాలు. మేము సెలవుల నుండి బయలుదేరే ముందు మా తల్లిదండ్రులు చెప్పేవారు, అయ్యా నువ్వు అక్కడ చేరగాని నువ్వు క్షేమంగా చేరినావని ఉత్తరం రాయ్యా అని అడిగేవారు. ఓ రాస్తాను లేనేవాళ్ళం. సరే అక్కడికి పోగానే మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అవుతుంది, రెగ్యులర్ యాక్టివిటీ, మళ్ళా అసైన్మెంట్లు, ఈ రీతిగా మేము దాంట్లో ఇంటికి ఉత్తరం రాయని సంగతి మర్చిపోయేవారుగా ఉంటాం. వారం అయింది, ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు, వీడు చేరాడో లేదో ఏమైందో తెలియదు అని ఎదురు చూస్తూ ఏం చేస్తారంటే వాళ్ళే ఒక ఉత్తరం రాయిస్తారు పంతులు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా వీడు వెళ్ళి 10 రోజులు అయిన తర్వాత ఉత్తరం రాలేదు, ఒక ఉత్తరం రాయండి అని. అప్పుడు ఆ ఉత్తరం వచ్చిన తర్వాత అవురే నేను చెప్పానే పోగానే వాళ్ళకి ఉత్తరం రాస్తానని ఎంత పొరపాటు చేశానా అని అప్పుడు వెంటనే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆ ఉత్తరం కొనుక్కొని దాని మీద రాసి క్షేమంగా ఉన్నాను, క్షేమంగా చేరాను, పరీక్షలున్నాయి, చదువుకుంటా ఉన్నాను అని చెప్పి మరలా తిరిగి ఉత్తరం రాస్తాం. ఆ రీతిగా మన యొక్క పనిపాటుల్లో, మన అనుదిన కార్యకలాపాల్లో మనం మునిగి తేలేవారుగా ఉంటూ ఉన్నాం. ప్రభువును మరిచిపోయేటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉంటున్నాయి. అందుకని ప్రభువే మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకో, మన నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభువు మనలను మరొకసారి ఆయన మన జ్ఞాపకంలోనికి తీసుకొస్తున్నాడు. కనుక ప్రియులారా, మనము శాశ్వతమైన ప్రేమతో ప్రేమించబడిన వారు. మనం ప్రభు మన శాశ్వత ప్రేమతో ప్రేమించాడు. అంతేకాదు ఆయన సిలువలో రక్తము కార్చి చనిపోయి మనల్ని కొన్నటువంటి ఆ యొక్క ప్రభువును మనం మరిచిపోవడం అనేటువంటిది జరుగుతుందా? అలాగే జరిగితే ఇది నేరము కాదా అని మనం అనుకుంటాం. నిజమే, అది నేరము. అయితే మనమందరము కూడా ఈ విషయాలలో నేరస్తులమై ఉంటున్నాం. ఎన్నోసార్లు ప్రభువును మరిచిపోయిన వారంగా ఉంటూ ఉన్నాం. మనలను ఎన్నడను మరువని ఆ ప్రభువును మరచడయా, ఇది విడ్డూరంగా లేదా? ఆయన ఎన్నడూ మనల్ని మరిచిపోడు. కీర్తన 115:12 మనం చూసినట్లయితే ప్రభువు నన్ను తలంచుచున్నాడు, యెహోవా నన్ను మరిచిపోలేదు. కీర్తన గ్రంథము 115 చూడండి, 12 యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును.
సరే బ్రేక్ తీసుకుంటారా? రేడియో బస్ నీడ్ టు చేంజ్ ఇంటర్నెట్. ఓకే, కీర్తన 115లో మనము 12వ వచనం చదువుతున్నాం. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. అదే రీతిగా కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 17వ వచనం చూడండి. కీర్తన 40వ అధ్యాయము 17వ వచనం, నేను శ్రమల పాలై దీనుడనై తిని ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకుము. కనుక ఈ వాక్యాలు మనం ఏం చూస్తున్నాం? ప్రభు మనను మరిచిపోయేవాడుగా లేడు, ఆయన మనను మరిచిపోడు. ఇక్కడ భక్తులు అనుకుంటున్నాడు, అయ్యా నేను శ్రమల పాలైపోయినాను, నన్ను అందరూ మరిచిపోయినారేమో అని మనం అనుకుంటా ఉంటాం. ప్రభు కూడా మరిచిపోయినాడేమో అనుకుంటా ఉంటాం. లేదు, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. కనుక ప్రభు యొక్క ఆలోచనలో ఎవరున్నారు? ఈ భూమి మీద ఉండేటువంటి ఐశ్వర్యవంతులు కాదు, ఆయా దేశ అధ్యక్షులు ముఖ్యమంత్రులు కాదు. ప్రియులారా, ప్రభు యొక్క ఆలోచనలో ఎవరున్నారంటే నీవు నేను, ఆయన రక్తమిచ్చి సంపాదించిన ప్రజలంగా మనం ఉన్నాం. నిజమా అని అనుకుంటాం మనం. ఉదాహరణ చూడండి, మీరు ఒక పెద్ద ఫ్యాక్టరీకి ఓనర్గా ఉన్నారు, కొన్ని వేల మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. మీరు ఆ ఫ్యాక్టరీకి వెళ్ళారు, ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాత తల్లి అయినా తండ్రి అయినా సరే ఆ ఫ్యాక్టరీలో ఉండేటువంటి వేల మంది వర్కర్స్ని జ్ఞాపకం చేసుకోరు. కానీ పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు, లంచ్ ఎవరైంది, వాడు లంచ్ తిన్నాడా లేదా, నేను ప్యాక్ చేసిన లంచ్ వాడు తిన్నాడా, తర్వాత నేను వాని యొక్క సంచిలో సెపరేట్గా నేను వానికి ఫ్రూట్ పెట్టినాను, అది వాడు తీసుకున్నాడా లేదా, చూచాడా లేదా అని ఆ రీతిగా ఈ తల్లిదండ్రులు తమ బిడ్డ విషయమే తలస్తూ ఉంటున్నారు. కానీ అక్కడ పనిచేసేటువంటి పనివాళ్ళని గురించినటువంటి ఆలోచనలు వారికి ఉండవు. ఇది ఎంతైనా వాస్తవం ప్రియులారా. ఆ రీతిగా తన రక్తమిచ్చి మనలను కొనుక్కున్నటువంటి ప్రభు మనలను తలంచుచున్నాడు. ఆయన ఎన్నడనో మనల్ని మరిచిపోయేవాడు కాదు అనే మాటను జ్ఞాపకం పెట్టుకుందాం. కీర్తన గ్రంథము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14, 15, 16 వచనాల్లో మనం ఈ రీతిగా చదువుతూ ఉన్నాం. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారం నిత్యము నా ఎదుట ఉన్నవి. ప్రియమైన విశ్వాసి, ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రభు నీ యొక్క కృంగుదలను ఎరిగినవాడు, నీ దిగులు ఎరిగినవాడు, నీ చింత ఎరిగినవాడు. నువ్వు అనుకుంటున్నా ప్రభు నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని నువ్వు అనుకుంటున్నా. అవును, నీకు కలిగినటువంటి శ్రమను బట్టి, నీకు కలిగినటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి, అప్పుల బాధను బట్టి, లేక మరి ఏదైనా అనారోగ్యమును బట్టి, ఏదైనా ప్రమాదంలో చిక్కుకొని ఆ ప్రమాదంలో కలిగిన గాయాలను బట్టి నువ్వు శ్రమ పడుతూ ఉన్నప్పుడు తలస్తూ ఉంటా ప్రభు నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచిపోయి ఉన్నాడు అనుకుంటూ ఉంటున్నావు. అయితే ప్రభు అంటున్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టినటువంటి బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మరుస్తుందా? ప్రభు అంటున్నాడు, వారైనా మరుచుదురు. అవును, అనేక సార్లు తమ తల్లులు ఆ చంటి పిల్లలను మరిచిపోయి ప్రక్కింటి వదిన గారితో మాటలు పెట్టుకొని ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడో మరిచిపోయి
వాడు అక్కడి నుంచి కేకలేసి ఏడ్చేటవాడికి అప్పుడు జ్ఞాపకం వస్తాయి, అయ్యో పిల్లవాడిని నేను పెట్టి పొడుకబెట్టి వచ్చిందని, వాడు మనసు నుంచి కింద పడ్డాడేమో ఏడుస్తున్నాడని పరిగెత్తుకుంటా వస్తా. కానీ ప్రభు మరిచిపోయేవాడు కాదు. ఆయన అంటున్నాడు, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను. ఈ దినాల్లో మనం రోజు 20 సార్లు చేతులు కడుక్కుంటున్నాం, ఇంకా ఎక్కువ సార్లే. ఎన్నిసార్లు మనం అరచేతులు చూసుకుంటున్నాం? ప్రభు యొక్క అరచేతిలో మనము చెక్కబడిన వారము. అలాంటి ప్రభువును మనము మరచుటయా? అది సాధ్యమా? అవును, అది సాధ్యమే. ఎన్నోసార్లు మన ప్రభువును మరిచిపోయినటువంటి సందర్భాలు మన జీవితంలో ఎన్నోసార్లు ఉన్నాయి. మరణం వరకు మనను ప్రేమించిన ప్రభు ఆయన. ఆయన గెత్సెమనే వనంలో ఉన్నప్పుడు మరణము పొందినంతగా నా ప్రాణము దుఃఖములో మునిగి ఉన్నది అన్నాడు శిష్యులతో. ఎవరి కొరకు ఆయన మరణం పొందబోతున్నాడు? మన కొరకు, నా కొరకు, నీ కొరకు. ఆయన తన వారిని ప్రేమించాడు, అంతం వరకు ప్రేమించాడని యోహాను సువార్త 13:1 మనం చూస్తున్నాం. అలాంటి ప్రభువును మనం మరిచిపోవడం లేదా? మరిచిపోలేదా? మన పాపముల కొరకై తన పుణ్యరక్తాన్ని చిందించిన ఆ ప్రభు. ఇందాక మనం చదువుకున్న మాట, ఇది నా రక్తము, అనేకల పాపక్షమాపణ కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అన్నాడు ప్రభు. ఇది మీ కొరకై కార్చబడిన రక్తము. ఆయన పుణ్యరక్తాన్ని మన పాపక్షమాపణ కొరకు ఆయన కార్చి ఉంటున్నాడు. మరి అలాంటి ప్రభువును మరచటయా? అది సాధ్యమా అని అనుకుంటున్నాం. కానీ ఎన్నిసార్లు మన జీవితంలో మన ప్రభువును మనం మరిచిపోయినామో, మన మనస్సాక్షి సాక్ష్యం చెప్తూ ఉన్నది. అవును, మనం ఒప్పుకొనవలసిన వారిగా ఉంటున్నాం. ఈ విషయంలో నేను నీవు అందరమును మనం తప్పిపోయిన వారమే. ఎన్నోసార్లు మన ప్రభువును మనం మరిచిపోయిన వారంగా ఉంటూ ఉంటున్నాం. ఆయన ఎల్లప్పుడూ మన జ్ఞాపకంలో ఉండడానికి బదులుగా ఆయన మనము ఒక బాటసారిగా ఏదో రాత్రికి బస చేసి ఉదయాన్నే లేచి వెళ్ళేటువంటి ఒక బాటసారికి మన ఇంటిలో ఆశ్రయం ఇస్తున్నామే. ఆ రీతిగా మన యొక్క జ్ఞాపకములో ప్రభువుని ఆ రీతిగా ఉంచుతూ ఉంటున్నాం. అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తుంటుంది, ఆదివారం లేకపోతే ఆ పండగ సమయాల్లో లేదా కష్టాల్లో ప్రభు మన జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అంతేగాని ఆయన మనలో నిరంతరము మన జ్ఞాపకంలో ఎప్పుడునో నిలిచిండేటువంటి వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉంటున్నాడు. ఆయన మనలో ఒక అతిథిలా కాదండి, ఆయన ఎల్లప్పుడూ మనలో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. ఆయన యొక్క సిలువ కార్యము, ఆ సిలువను కలిగిన ఆశీర్వాదము, ఆయన పొందిన సిలువ శ్రమల గురించినటువంటి దృశ్యము ఎల్లప్పుడూ మన జ్ఞాపకంలో ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉంటున్నాడు. అయితే అనేక సార్లు మనము ఆయన సిలువ కార్యమును గురించినటువంటి పట్టింపు లేని వారంగా, మరిచిపోయే వారంగా మనం కనబడుతూ ఉంటున్నాం. ఎందుకు? కొంతమంది వ్యక్తులు మన హృదయాన్ని దొంగిలిస్తూ ఉంటున్నారు. ఈ లోక సంబంధమైనటువంటివి కోరికలు, ఇహలోక విచారములు, అవి మనలో నాటుకొని మన తలంపులలో అవి రాత్రింబవళ్ళు పనిచేస్తూ ఉంటున్నాయి. కనుక మన దృష్టి సిలువ మీద నుండి తొలగించబడుతూ ఉన్నది. కనుక ప్రియులారా, ప్రభు యొక్క సిలువ మీద నుండి మన దృష్టిని తొలగించేవి స్నేహితులు కావచ్చు, లేక ఆటలు కావచ్చు, లేక ఇహలోక సంబంధమైన విచారములు కావచ్చు, ఈ లోక సంబంధమైన సుఖభోగాలు కావచ్చు. ప్రభువు మన హృదయములో మన మనస్సులో లేకుడున్నట్లుగా అవన్నీ కూడా మనను తప్పు దారిలోనికి తీసుకొని పోతూ ఉంటున్నాయి. కనుక మన దృష్టి సిలువ మీదనే కేంద్రీకరించవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. అనేక సార్లు మన యొక్క మనసులో మన జ్ఞాపకాలలో విషపూరితమైనటువంటి కలుపు మొక్కలు
అవి ఎప్పుడూ జ్ఞాపకంలో ఉంటాయి. విషపూరితమైన కలుపు మొక్కలు. కానీ షారోన రోజైనటువంటి షారోన పుష్పమైనటువంటి యేసు క్రీస్తు వారు మన యొక్క జ్ఞాపకాల్లో ఆయన ఎండిపోయేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైన సహోదరుడ సహోదరి, విషపూరితమైన కలుపు మొక్కలు ఎవరో ఏదో మన కీడు చేస్తుండవచ్చు, దానిని గురించినటువంటి జ్ఞాపకాలు. ఓ, అది విషపూరితమైనటువంటి కలుపు మొక్క. అది దాన్ని పెంచి పోషించే వారంగా ఉంటున్నాం. కానీ షారోను రోజైనటువంటి యేసు క్రీస్తు వారు ఆయన మన జ్ఞాపకాలలో ఎండిపోయేవాడిగా ఉంటున్నాడా, లేక ఆయన మన జ్ఞాపకాలలో నిలిచి ఉన్నవాడిగా ఉంటున్నాడా? కనుక ఈ మధ్యాహ్న కాలం ప్రభు సన్నిధిలో మనం ఇలాంటి ఒప్పందం చేద్దాం. నేను ప్రభువును మరువను, అయ్యా నేను నిన్ను మరువను అనేటువంటి ఒక ఒప్పందం ప్రభుతో మనం చేసుకుందాం. ఏదైతే మన చేతిలో నుండి జారిపోబోతున్నదో అలాంటి దాన్ని గట్టిగా పట్టుకుందాం. అది జారి పడకముందే, మన చేతిలో నుండి పడకముందే దాన్ని మనం గట్టిగా పట్టుకొని ప్రభువును మనము ఎప్పుడు కూడా మన యొక్క ఆలోచనలో కలిగిందాం. అనేకసార్లు మనం ధ్యానం చేస్తూ వచ్చాం, మన పితృరాలైనటువంటి మరియా, కన్యక అయిన మరియా గాబ్రియేలు దూత ద్వారా, ఆ తర్వాత ఎలిజబెత్ ద్వారా తను ఏదైతే వినదో వాటన్నిటినీ తన తలపోయిస్తూ వచ్చింది. పాండరింగ్, వాటి మీద ధ్యానం చేస్తూ వచ్చింది. కనుక ప్రియమైన స్నేహితుడా సహోదరి, అయ్యా అమ్మ, ప్రభు అంటున్నాడు నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి, నన్ను జ్ఞాపకము చేసుకున్నది. ప్రభువుల ఎద్దుకు వచ్చినప్పుడు నాలుగు సంగతులను మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు. నాలుగు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిది బిహైండ్, అనగా మన ప్రభుని యేసు క్రీస్తు వారి యొక్క మరణము, భూస్థాపన, పునరుద్ధానం అనేటువంటి ఈ సత్యాన్ని మనం ఎన్నడను మరిచిపోయే వారంగా ఉండకూడదు. పాపి అయిన మానవునికి రక్షణ క్రియలను కలగలేదు, కేవలం యేసు క్రీస్తు వారి యొక్క శిలువ మరణమునందు మనకు కలిగింది. ఆయన మన కొరకు చనిపోవటను బట్టి, ఆయన కార్చిన పుణ్యరక్తమును బట్టి, ఆయన రక్తం మన పాపమునకు ప్రాయశ్చిత్తార్థ అర్పణగా దేవాది దేవుడు అంగీకరించినాడు. గనుక ఈనాడు మనము ఆ రక్తము చేత కొనబడ్డాం, కడగబడిన వారమైనాం. అంతేకాదు, ప్రభు మన కొరకై చనిపోయి ఆయన మూడు దినముల తర్వాత తిరిగి లేచినాడు. ఆయన సజీవుడు. ఆయన తిరిగి లేచడం ద్వారానే మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. కనుక ఈ సత్యాన్ని మనం ఎన్నడనో మరిచిపోకూడదు. దయచేసి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించి తిరి దాని ఎందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించిదనో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందరు. నా గీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనుల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనుల ప్రకారం మూడవ దినమున లేపబడెను. కనుక ఈ సువార్త వలనే మనము రక్షణ పొందువారమై ఉన్నాం. ఆ సువార్త విన్నాం, ఒక దినాన ప్రభు సన్నిధిలో పాపం ఒప్పుకున్నాం, ప్రభు కడిగినాడు, రక్షించినాడు అని ఆ రోజు మనం మర్చిపోయేది కాదు ఈ సువార్త. అనేకసార్లు శత్రువు
మన జీవితంలో అనుమానాలు తీసుకొని వస్తాయి. నువ్వు రక్షించబడినావా అంటాడు. నువ్వు రక్షణ పొందలేదు, పొందితే నీ బతుకెట్లు ఎందుకు ఉంటుంది అని అంటాడు. అనేక విధాలుగా మన నీకు నిరాశను నిస్పృహను కలగజేస్తూ మనను దారిదలు మళ్లించడానికి శత్రువు పనిచేస్తూ ఉంటాయి. అయితే అప్పుడు స్వార్థ జ్ఞాపకం చేసుకో, నీ క్రియల వల్ల కాదు ఈ రక్షణ కలిగింది, ఆ స్వార్థ వలననే యేసు క్రీస్తు వారు మన పాపముల కొరకు చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచినాడు. కనుక ఇప్పుడు మనం నీతివంతులమైనామో. ఆ విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. కనుక ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనకి ఏమి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నదంటే ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములు. ఆయన మరణ భూస్థాపన యొక్క పునరుద్ధానంలో మనం పాలిభాగస్థులమై ఉంటున్నాం, ఆయనతో మనం ఐక్యపరచబడిన వారమైనా. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 8-9 వచనాలు, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లోని లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణముగా ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. 11 కూడా, మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనడి. పాప విషయంలో మృతులం, ఎందుకు? మన ప్రభు మన స్థానాన్ని తీసుకొని సిలువలో చనిపోయినాడు. మన ప్రాచీన స్వభావం క్రీస్తుతో కూడా సిలువ వేయబడినది. ఇప్పుడు ఆయన పునరుద్ధానమైన దాన్ని బట్టి ఆ పునరుద్ధాన శక్తి మన జీవితంలో పని చేయడం ద్వారా ఇప్పుడు మనము సజీవులం. పాపం విషయమై మృతులమో దేవుని విషయంలో సజీవులం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక ఈ సువార్త వలననే మనం రక్షణ పొందుతూ ఉంటున్నాం. కనుక దినదినము ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన విశ్వాసం అయిన తర్వాత సాయంకాలం సువార్త కూడికలుంటే సువార్త కూడికలకు మనం వెళ్ళాం. ఇదంతా రక్ష లేని వాళ్ళకి సువార్త కూడిక. నేను రక్షించబడి 44 సంవత్సరాలు అయింది, ఇంకా నాకు సువార్త కూడిక ఎందుకు అనుకొని ఇంట్లో కూర్చొని ఏదేదో పనులు చేసుకుంటూ ఉంటాం. ప్రియులారా, స్వార్థ కూడిక రక్షణ లేని వారికి అవసరము. అయితే విశ్వాసులమైన మనము ఈ స్వార్థను వినడం ద్వారా మన యొక్క రక్షణలో మనము భద్రపరచబడేవారుగా ఉంటాం. కనుక ఇప్పుడు మనకు ఆధారమైనటువంటిది మన యొక్క భక్తి కాదు, మన శక్తి కాదు, కానీ ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములే మనం భద్రపరచబడడానికి కారణం, మనం రక్షణ పొందడానికి కారణం. ఇక ముందుకునో రక్షించబడ్డానికి ఆయనలో మనము సజీవులు మనం ఎంచుకొనడం ద్వారానే. కనుక ప్రియులారా, ఇది మొట్టమొదటిది. ఆయన యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములను ప్రభు యొక్క బల్ల మనకు జ్ఞాపకం చేస్తున్నది. ఆ రొట్టె ఇదిగో మీ కొరకు విరవబడిన శరీరము, ఆ పాత్రలో ఉన్న ద్రాక్షరసము, ప్రభు అన్నాడు ఇది మీ కొరకై చిందింపబడుచున్న నా రక్తము అన్నాడు. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గములో ఆయన రక్తములను మనం పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి ధైర్యము కలిగి ఉన్నది. 2వదిగా మనం చూసినప్పుడు, ఇందాక మనం చదువుకున్నాం మొదటి కొరింది 11వ అధ్యాయము 26వ వచనం, మీరు ఇరుట్టుని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభు వచ్చు వరకు, బియాన్ ఈనాడు మనం ఏం దేని కొరకు ఎదురు చూస్తున్నాము? కరోనా వైరస్ ఎప్పుడైపోతుందా? దాని కొరకు కాదు. మన ప్రభు ఎప్పుడొస్తాడా? ఈ లోకములో యొక్క చెడుగు నుండి, లోకం యొక్క భ్రష్టత్వాల నుండి సంపూర్ణంగా విడిపించబడతాం. పాపము యొక్క సన్నిధి నుండి మనం సంపూర్ణంగా విడుదల పొందే వారంగా ఉంటాం. యేసు ప్రభువును మనం నమ్ముకున్నప్పుడు పాపములు కలిగేటువంటి శిక్షావిధి నుండి తప్పించబడ్డాం. వీఆర్ డెలివర్డ్ ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్.
రక్షించబడిన తర్వాత భూమి మీద ఇంకా మనం జీవిస్తున్నాం గనక పాపము యొక్క శక్తి నుండి మనము విడుదల పొందే వారంగా ఉంటున్నాం. వీఆర్ బీయింగ్ డెలివర్డ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్. అయితే ప్రభు వచ్చినప్పుడు వీఆర్ గోయింగ్ టు బి డెలివర్డ్ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ సిన్, పాపము యొక్క సన్నిధి నుండి మనము సంపూర్ణముగా విడుదల పొందే వారంగా ఉంటాం. ఇంకా పాపం ఉండదు, ఎక్కడ పాపం కనపడదు. ఇక్కడైతే మనం ఎడు చూసినా పాపమే, వింటే ఆ వినికిడి శబ్దాల్లో ఆ పాటల్లో పాపం, చూచేటువంటి బొమ్మల్లో పాపం, ఎక్కడ చూసినా అదే మనం ఈ లోకంలో చూస్తూ ఉంటున్నాం. కనుక ఆ దినాన మనము ప్రభు వచ్చినప్పుడు వీటన్నిటి నుండి మనం ప్రత్యేకించబడే వారంగా ఉంటాం. అది మన నిరీక్షణ. ఆ నిరీక్షణ గల వారమై మనము ఈ భూమి మీద మనం బ్రతికున్నాగా మనము చేయవలసినటువంటి పనులు రెండింటిని ప్రభు యొక్క బల్ల మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. మూడవది బిసైడ్, అంటే మన ప్రక్కన. ఎవరున్నారు మన ప్రక్కన? మన వలనే ప్రభు యొక్క రక్తము చేత కొనబడినటువంటి, కడగబడినటువంటి పరిశుద్ధ సమూహం మన చుట్టూ ఉన్నది. అంటే మన ప్రక్కన ఉన్నారు వారు, వారు సమానులు మనకు. వారితో మనం ఏకత్వం గల వారిగా ఉంటున్నాం, ఏక కుటుంబస్తులుగా ఉంటున్నాం. మనం ఒకే రక్తం చేత కొనబడిన వారంగా ఉంటున్నాం. ఈ రక్త సంబంధము కేవలం ఈ లోకం కొరకే కాదు, ఇది రానైన లోకం కొరకు కూడా మనము ఈ సంబంధాన్ని, ఈ బంధుత్వాన్ని మనం కలిగి ఉండబోతూ ఉంటున్నాం. వాస్తవం ఈ భూమి మీద మనం పుట్టినటువంటి ఆ ఇల్లు, ఆ సమాజము, ఆ సోషల్, ఆ సమాజము, సాంఘికమైనటువంటి ఆ స్థలము, కాకపోతే ఆ వంశము, ఇవన్నీ మనకు బంధుత్వాన్ని కలగజేసే మాట నిజమే. అపొస్తలుల పౌలు అన్నాడు, సాధ్యమైతే నా స్వజనుల కొరకే నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడను కోరుతున్నానని. తన స్వజనుల ఎడల, యూదుల ఎడల తనకు ఉన్నటువంటి ఆశను ఎంతగా ఉన్నదో తెలియచేస్తున్నాడు. నిజమే, వారు మనకు అవసరమే, వారిని మనం విడిచిపెట్టమని చెప్పడం లేదు. కానీ ఇప్పుడు ప్రభు యొక్క రక్తము చేత కొనబడినటువంటి మనము భూలోకంలోనూ, రానటువంటి పరలోకంలో కూడా మనము బంధుత్వాన్ని కలిగి ఉండబోతున్నాం. ఇప్పుడు వారి విషయంలో మనము చేయవలసినటువంటిది, ప్రభు మనకు ఆజ్ఞాపించిన మాట ఏంటంటే, మీరు ఒకరిని ఒకడు ప్రేమించుకునడం వలన దీనిని బట్టి మీరు నా శిష్యులగుదురు. కనుక దేశాలు నోస్ దట్ వీఆర్ క్రిస్టియన్స్ బై అవర్ లవ్, నాట్ బై అవర్ ప్రీచింగ్. మన యొక్క బోధన బట్టి కాదండి, మనం బైబిల్ పట్టుకొని పోయేదాన్ని బట్టి కాదు, మనము ఒకరిని ఒకరము ప్రేమించుకునేదాన్ని బట్టి. దయచేసి చూడండి యోహాను సువార్త 13:25. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. పై వచనంలో చూస్తే 34, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కృత ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. కనుక ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి మన ప్రియులు, పరిశుద్ధులు, ప్రభు యొక్క రక్తం చేత కొనబడిన వారి విషయంలో మనము ప్రేమను కనబరచవలసిన వారిగా ఉంటున్నాం. ఈ ప్రేమ మాటలతో కాదు. దయచేసి చూడండి ఈ ప్రేమను మనం ఏ రీతిగా కనబరచవలనో లేఖనం మనకు బోధిస్తున్నది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3:17, ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. చిన్నపిల్లలారా, మాటతోనో నాలుకతోనో కాక క్రియతోనో సత్యముతోనో ప్రేమింతమో. మాటతో నాలుకతో, మాట అంటే ఇక్కడ సిద్ధాంతం, దైవికమైన సిద్ధాంతం అవసరమే. కానీ
అక్కడ ఏముండాలంటే క్రియ. ఈ లోకపు జీవనోపాధి మనకున్నది, మన సహోదరులకు లేమి కలగడం మనం చూసినప్పుడు వారి ఎడల మనం ఎంత మాత్రం కూడా కనికరము చూపించకపోతే దేవుని ప్రేమ మన యందు ఎలాగ నిలుస్తుంది? కనుక మాట సిద్ధాంతము నాలుగు ద్వారా కాదండి, క్రియతో సత్యముతోను ప్రేమింతము. దాదాపుగా 250 సంవత్సరాల క్రితం జర్మన్ దేశంలో ఒక ఆయన ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళాడు. రకరకాల చిత్రలేఖనాలు ఉన్నాయి ఆ గ్యాలరీలో. ఆయన అన్నిటినీ చూస్తూ ఒక స్థలానికి వచ్చాడు. అక్కడ ప్రభునే యేసు క్రీస్తు వారి యొక్క శిలువ మరణమును గురించినటువంటి దృశ్యాలు, ఆయన పిలాతు చేత అన్యాయపు తీర్పు పొందినవాడై కొడాలతో కొట్టబడి శిలువను మోసుకుంటూ తలకు ముళ్ళ కిరీటం కలిగి శిలువను మోసుకుంటూ ఆయన గొల్గొతాకు వెళ్ళే వరకు ఆయన ఎన్నిసార్లు పడిపోయినాడు, ఇవన్నీ కూడా చిత్రీకరించినాయి ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఆ ఆర్ట్ గ్యాలరీలో అతడు అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తూ వచ్చాడు. ప్రభు పొందినటువంటి శ్రమలు, చివరకు చివరి బొమ్మ ఏంటంటే ఆయన శిలువలో వేలాడుతూ ఉంటున్నాడు, వేలాడుతూ ఉన్నాడు. క్రింద ఒక మాట రాయబడింది, ఇదంతయు నేను నీ కొరకు చేసి ఉన్నాను, నీవు నా కొరకు ఏమి చేయుచున్నావు? అలాగని నిలబడిపోయాడు ఆ వ్యక్తి, కదలలేదు అక్కడ నుండి. ఆ ప్రేమ తన జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నది. ఎంతగా ప్రేమించిన ప్రభువుకు నేను ఏమి చేస్తున్నాను? 2 గంటలు 3 గంటలు 4 గంటలు అట్లనే నిలబడి ఉన్నాడు. అక్కడ సాయంకాలం అయిపోయింది, ఆర్ట్ గ్యాలరీ మూసివేసే సమయానికి ఈయన ఇంకనూ ఆ రీతిగానే ఉన్నాడు. అప్పుడు ఆర్ట్ గ్యాలరీ వాచ్మెన్ వచ్చి, అయ్యా మేము క్లోజ్ చేసుకోవాలండి, దయచేసి మీరు వెళ్తారా అని అడిగినప్పుడే ఆయన మరలా తన స్పృహలోనికి వచ్చాడు. ఆ రీతిగా ఆర్ట్ గ్యాలరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకు తీర్మానం చేసుకున్నాడు, నా కొరకు ఎంత చేసిన ప్రభువుకు నేను నా సమస్తాన్ని ఇచ్చివేయాలనుకుంటున్నానని తీర్మానం చేసుకున్నాడు. ఆయన ఒక రాజకుటుంబానికి చెందినవాడు, జర్మనీలో రాజకుటుంబానికి చెందినవాడు. ప్రభుత్వంలో తనకు ఒక అధికారం ఉన్నది, ఒక స్థానం ఉన్నది, ఎంతో ఐశ్వర్యవంతుడు. అప్పుడు ఆయన తీర్మానం చేసుకున్నాడు, ప్రభుత్వంలో తనకున్న అధికార పదవిని విడిచిపెట్టుకోవడం, తనకున్నటువంటి ఐశ్వర్యవంతుడిని అమ్మివేసి దేవుని యొక్క పని కొరకు ఇవ్వాలని తీర్మానం చేసుకున్నాడు. అంతేకాకుండా తన యొక్క గ్రాండ్ మదర్ యొక్క ఎస్టేట్ను కొనివేసి ఆ దినాల్లో క్రీస్తు కొరకు హింసించబడి పారిపోయేటువంటి అనేకులు ఉంటున్నారు, వారిని చేర్చుకునేవారు ఎవరో లేరు. అలాంటి దినాల్లో జింజర్ డార్ఫ్ తన యొక్క గ్రాండ్ మదర్ని కొన్నటువంటి ఆ యొక్క ఎస్టేట్ అంతటిని ఆశ్రమముగా ఏర్పరిచి క్రీస్తు నామం నిమిత్తమై హింసించబడి పారదోలబడి దిక్కులేక పరిగెడుతున్న వారందరికీ అక్కడ ఆయన ఆశ్రయం కల్పించాడు. అంతేకాదు తన మిగిలిన డబ్బు అంతటితో ఆయన ప్రపంచమంతటికి మిషనరీని పంపించాలి అని అలాంటి తీర్మానం చేసుకున్నాడు. ఆ రీతిగా వారు 14-15 మంది వ్యక్తులు హాఫ్ నైట్ ప్రేయర్ కొని కొడుకున్నారు. వరుసగా మనము ప్రతిరోజు మధ్యరాత్రి వరకు ప్రార్థన చేద్దామని తీర్మానం చేసుకున్నారు. ఆ రీతిగా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగా తెల్లవారిపోయేది ప్రియులారా. ఆ రీతిగా అనేక దినాలు ప్రార్థన చేసిన తర్వాత ఆస్తి అంతటిని దేవుని సేవ కొరకు
సిద్ధపరిచి, అనేక మంది మిషనరీలను సిద్ధపరిచి, వారిని ప్రపంచంలోని అనేక స్థలాలకు వారిని పంపించాడు. అది మొరీవియన్ మిషన్ అంటారు దాన్ని, మొరీవియన్ మిషన్. లూథరన్ సంస్థలో ఒక భాగంగా వారు సేవ చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో సౌత్ ఆంధ్ర ఎవాంజెలికల్ లూథరన్ చర్చ్ అంటారు. ఆ రీతిగా ఆ ప్రాంతంలో ఈ మొరీవియన్ మిషన్ వారు సేవ చేశారు. 2000 సంవత్సరంలో, అంటే 2000వ సంవత్సరంలో, అనగా 20 ఏళ్ల క్రితం, నేను ఇండోనేషియా దేశంలో 6 నెలలు ప్రభుత్వం వారు నన్ను పంపగా నేను అక్కడ ఉన్నాను. అక్కడ కూడా వారి యొక్క సేవను నేను చూచినాను. ఏ రీతిగా నాకు తెలిసింది అంటే ఇది వారి యొక్క సేవని. ఆంధ్రప్రదేశ్లో సౌత్ ఆంధ్రాలో ఎలాంటి పాటలు, ఏ ట్యూన్ ఉందో అదే ట్యూన్తో అక్కడ కూడా పాటలు పాడుతున్నారు. భాష వేరు కానీ అదే ట్యూను. ఆ రీతిగా ప్రపంచంలో అనేక స్థలాలకు దైవ సేవకులు వెళ్ళి వాక్యం అందించి అనేకులను రక్షణలోనికి నడిపించి వారికి బాప్తిసం ఇచ్చి వారిని విశ్వాసంలో బలపరిచి వారిని సంఘముగా సమకూర్చినటువంటి పరిచర్య ఇది. ప్రియులారా, శ్రమ పడుతున్నటువంటి మన సహోదరులు, వారి విషయంలో మనము నిర్లక్ష్యంగా ఉంటే అది క్రైస్తవ ప్రేమ కాదు. వారి విషయంలో మనం ప్రేమ కనబరిచేవారిగా ఉండాలనేది ఆయన యొక్క కోరిక. 4వ మాట, బిఫోర్, మన ముందు. మన ముందు ఎవరున్నారంటే నశించిపోయేటువంటి ఆత్మలు. లోకంలో ఎన్నో ఆత్మలు నశించి నరకానికి పొడిగెడుతూ ఉంటున్నాయి. వారు మన ఎదుట ఉన్నారు. వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రభు చెప్పిన మాట, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇది ఆజ్ఞ. సువార్త ప్రకటిస్తే ప్రకటించండి, ప్రకటించబోయినా పర్వాలేదు, ప్రకటిస్తే మంచిదని లేదు. ఇది ఆజ్ఞ. గో, గో ఇన్ టు ఆల్ ద వరల్డ్. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం ఈ మాట చదువుతున్నాం. 28:19-20 కాబట్టి మీరు వెళ్ళి, గో, సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నా వాటినన్నిటినీ గైకొన వలన వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. వెళ్ళాలి, స్వార్థ ప్రకటించాలి, వారి కొరకు ప్రార్థించాలి, వారు ప్రభువును అంగీకరించిన తర్వాత వారికి బాప్తిసం ఇవ్వాలి, ఆ తర్వాత వారిని శిష్యులుగా చేయాలి. వారిని అయ్యా, యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అంటే మనం అందరం వెంటనే 12 మంది అని చెప్తాం. అంటే మిగతా మనమే గురువు. సమస్త జనులను శిష్యులుగా చేయుడి. యేసు ప్రభు నామంలో విశ్వాసం ఉంచి రక్షణ పొందినటువంటి వారందరూ కూడా శిష్యులు. అంత్యయోగిలో మొట్టమొదటిసారిగా శిష్యులు క్రైస్తవులు అని అనబడ్డారు. అనిలైన వారు, అన్య ప్రజలు, ప్రభుని ఎరగిన వారు వీళ్ళని చూసి, ప్రభు యొక్క శిష్యులను చూసి ఏమన్నారండి, వీరు క్రైస్తవులు అన్నారు. ఎందుకంటే వీరు క్రీస్తుని ప్రేమించేవారు, క్రీస్తును ప్రకటించేవారు, క్రీస్తు వలే జీవించేటువంటి వారు. శిష్యులనిగా చేయడి. కనుక ప్రియులారా, నశించిపోయి ఆత్మల కొరకైనటువంటి భారము ప్రభు వల్ల మనకు తెలియజేస్తున్నది. ఆయన చిందించిన రక్తము వృధా కాకూడదు. అయ్యా, ఆయన సిలువ వార్త నశించే వారికి వెరితనం కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. అపొస్తలుడైన పౌలు అన్నాడు, సువార్త ప్రకటించకపోయినలా నాకు శ్రమ. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. అట్లనా? మనకు సువార్త ప్రకటించకుండా ఉంటే హాయిగా ఉంటుంది కదా.
ప్రకటించకపోతే ఆయన అంటున్నాడు నాకు శ్రమ. ఎందుకంటే స్వార్త ప్రకటించేటువంటి యొక్క పనిని ప్రభు నాకు అప్పగించి ఉన్నాడు. మొదటి కొరింది 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 16వ వచనం, నేను సువార్తను ప్రకటించుచున్న నాకు అతిశయ కారణం లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. నాకు ఇష్టం లేదు సువార్త ప్రకటించడం అన్న కూడా కుదరదు, అది అప్పుడు నీకు అప్పగించబడింది. ప్రభు నీకు అప్పగించాడు స్వార్త ప్రకటించాలి. ప్రకటింపకపోయిన ఎడలా వారు ఎట్లు విందురు, వినని వాణ్ణి ఎట్లు విశ్వసించుదురు, విశ్వసించిన వాణ్ణి ఏ రీతిగా ప్రార్థన చేయుదురు, ప్రార్థన చేయకుండా ఏ రీతిగా రక్షణ పొందుతారు. కనుక వ్యక్తి రక్షణ పొందాలంటే అతడు ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయాలి. అతడు విశ్వసించాలి అంటే సువార్తని వినాలి. అతడు సువార్తని వినాలి అంటే ప్రకటించేవారు ఉండాలి. ప్రకటించేవారు పంపబడకపోతే ఏ రీతిగా వారు ప్రకటిస్తారు? కనుక ఈనాడు ప్రభువులో పాలు పొందండి. మనం అందరం కూడా ప్రభువు ద్వారా పంపబడుతున్నాం, ఆయన సంఘం ద్వారా మనం పంపబడుతూ ఉంటున్నాం. సమయం దొరికిన కొలది ప్రభు యొక్క సువార్తను ప్రకటించండి. దానికి పెద్ద వ్యాను మైకులు అవసరం లేదు, అవసరమే అవి ఎప్పుడు ఒక గొప్ప సమూహానికి బోధించడానికి. కానీ నీకు ఎదురైన వ్యక్తికి, నీకు తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి స్వార్త చెప్పేటువంటి బాధ్యతను ప్రభు మనకిచ్చి ఉన్నాడు. ప్రియులారా, ఇది ఎవరో అందరికి కాదులే అనుకోవద్దు. స్వార్త ప్రకటించడానికి ఐశ్వర్యం అవసరం లేదు. ఇందాక మనం చూసినామే గో. రెండవ మాట ఏంటంటే గ్రోన్, మూలుగు. నశించిపోయే ఆత్మల కొరకైన భారము కలిగి మూలుగుతూ ఉండు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండు. మూడవది గివ్, ప్రభు యొక్క పని కొరకై ఇవ్వు. ప్రభు యొక్క పని కొరకై ఇచ్చడం ద్వారా అనేకులు పంపబడతారు. ఆ రీతిగా సువార్త ప్రకటించబడుతుంది, అనేకులు రక్షించబడేవారుగా ఉంటారు. మనమందరము వెళ్ళలేకపోవచ్చు, మనమందరము కూడా ప్రార్థనలో ప్రభు యొక్క సన్నిధిలో మూలగవచ్చు. మనలో కొంతమంది మీ దేవుని యొక్క పని కొరకై ఇచ్చుడ కొరకైన సామర్థ్యాన్ని ఆయన మనకు కలగజేశాడు. ప్రియులారా, మనం ఇస్తున్నామంటే అది కూడా ఆయన కృపయే. ఇచ్చేటువంటి సామర్థ్యాన్ని ఆయన మనకు కలగజేశాడు. కనుక చేతులు ముడుచుకోవద్దు, చేతిని చాచండి. ప్రభు యొక్క పని కొరకు ఇవ్వడానికి చేతిని చాచినప్పుడు ప్రభు యొక్క రాజ్యం విస్తరిస్తుంది, నీకు కలిగింది కూడా విస్తరిస్తుంది. ప్రభు యొక్క సువార్తను ప్రకటించడం కొరకిన ఆశ. చాలా సంవత్సరాల క్రితం, దాదాపుగా 150 సంవత్సరాల క్రితం, ఇంగ్లాండ్ దేశంలో లండన్ నగరానికి ఉత్తరం వైపుగా ఒక చిన్న పట్టణంలో ఒక పేద కుటుంబంలో ఒక బాలిక జన్మించింది. ఎన్నో కుటుంబాలు జన్మిస్తారు కదా. ఒక ఇంటిలో ఆ బాలిక జన్మించింది. తండ్రి పోస్ట్ మ్యాన్, ఇంటింటికి తిరిగి ఉత్తరాలకు ఇస్తారు కదా ఆ ఉద్యోగం. తల్లి ఇంటిలోనే పని చేసుకునేది, హౌస్ వైఫ్, గృహిణి. తాను స్కూల్కి వెళ్ళింది, హై స్కూల్కి వెళ్ళింది, కానీ చాలా కష్టపడేది. కానీ తనకు చదువు అయితే అబ్బేది కాదు, కష్టపడుతూ ఉండేది. కానీ తను షైన్ అవ్వలేకపోయింది. చివరకు చదువు ముగించుకుంది. ముగించుకొని తను వెళ్ళి ఒక కిరాణా దుకాణం అంటాం మనం, గ్రోసరీ షాప్లో అసిస్టెంట్గా చేరింది.
కొంతకాలం అయిన తర్వాత తను ఏమనుకున్నదంటే, నేను ఒక డొమెస్టిక్ మేడ్ సర్వెంట్గా వెళ్ళాలి, ఇంటిలో ఉండి ఆ ఇంటిలో నేను పనిచేస్తూ ఉంటే దీనికంటే ఎక్కువైన జీతం వస్తుంది అని అనుకొని తను ఇంటిలో మేడ్ సర్వెంట్గా చేరింది. అంటే ఆ ఇంటి వారికి భోజనం వడ్డించడము, ముందుగా బల్లంతా సిద్ధం చేయడము, వారికి వడ్డించడము, ఆ తర్వాత వారు తిన తర్వాత అదంతా క్లీన్ చేయడము, ఇది ఆమె యొక్క యాక్టివిటీ. ఆ తర్వాత ప్రతి యవన గర్ల్కు, యంగ్ గర్ల్కి, ప్రతి యవన బిడకు, యవన గర్ల్కు ఉన్నట్లుగా ఈమె కూడా చాలా కోరికలు ఉండే. అప్పుడు అనుకుంది, నేను లండన్ నగరానికి వెళ్తాను అనుకొని సెంట్రల్ లండన్కి వెళ్ళిపోయి లండన్లో ఒక రెస్టారెంట్లో పార్లర్ మెయిడ్గా, అంటే రెస్టారెంట్ పోయినప్పుడు మీరు కూర్చోగానే వచ్చి అయ్యా మీకు ఏం కావాలని అడిగి మీకు కావాల్సిన దాన్ని తీసుకొచ్చి మీ ముందు ఉంచుతారే వారిని పార్లర్ మెయిడ్ అంటారు. ఆ పనిలో చేరింది. సినిమాలు అంటే చాలా ఇష్టం, థియేటర్కి వెళుతూ ఉండేది. థియేటర్కి వెళ్ళడమే కాదు, తాను కూడా ఒక దినాన ఒక మూవీ యాక్టర్ కావాలని తనకెంతో కోరిక ఉండేది. ఆ రీతిగా తన జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు కొంతమంది స్నేహితులు ఒకరోజు ఆదివారం సాయంకాలము ఒక సువార్థకుడి కొరకై ఆమెను ఆహ్వానించారు. ఆహ్వానించడమే కాదు కానీ ఆమెను తీసుకొని వెళ్ళారు. ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదు. ఆ సువార్థకుడికి వెళ్ళాలని ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదు. సరే, ఇంతమంది స్నేహితులని వారితో పాటుగా వెళ్ళింది. కుడికి అయిపోయింది, కుడికి కాగానే బయటికి పరిగెడతా ఉంది. ఆ గేట్ దగ్గర మరొక పెద్ద ఆమె నిలబడి ఈ యవనస్తురాలికి చేయి పట్టుకొని నీ పేరేమిటి బిడ్డ అని అడిగింది. నా పేరు గ్లాడీస్ ఎలివర్డ్. వెంటనే ఏమన్నది, గ్లాడీస్ డూ యూ నో దట్ గాడ్ వాంట్స్ యూ, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు సంగతి నీకు తెలుసా అన్నది ఆమె. వెంటనే యవనస్తురాలు అంది, అలాంటివి నాకు అసలు ఇష్టమే లేదని చెప్పేసి చేయిలో అక్కుని వెళ్ళిపోయింది. ఇలారా, కానీ దినాలు గడిచే కొలది ఆ దినాన ఆ గేటు దగ్గర నిలబడిన వ్యక్తి యొక్క కరచాలనము, ప్రేమతో కూడినటువంటి ఆ కరచాలనము, ప్రేమతో మాట్లాడిన విధానము ఆ బిడ్డ తప్పించుకోలేకపోయింది. ఇంత ప్రేమ ఉన్నదా ఇక్కడ? ఆ రీతిగా తిరిగి తను దేవుని ఇంటికి వచ్చి వాక్యం విని రక్షించబడినది. ప్రభుకు తన హృదయాన్ని ఇచ్చింది ఆ పేదమ్మాయి. హృదయాన్ని ఇచ్చిన తర్వాత తను మిషనరీ మ్యాగజైన్ చదువుతూ ఉంటే తనకు కోరిక చైనాలో జరిగేటువంటి సేవ గురించి తను ఆ మ్యాగజైన్లో చదివినప్పుడు తను చైనాకి వెళ్ళాలి, మిషనరీగా వెళ్ళాలి అనే కోరిక కలిగింది ఆమెకు. అప్పుడు చైనా ఇన్లాండ్ మిషన్ ఆ సంస్థ వారు జరిపేటువంటి సెమినరీకి వెళ్ళింది. ఆ సెమినరీలో కొన్ని నెలలు ఉన్నది, చదువుకుంటూ ఉన్నది. ఒక దినాన ఆ సెమినరీ కాలేజ్ ప్రిన్సిపల్ పిలిచి, గ్లాడీస్ నీకు నా ఆసక్తి చాలా బాగున్నది, కానీ నీకు ఉన్నటువంటి విద్య చాలా తక్కువ, నీ విద్య తక్కువను బట్టి నీవు అందుకోలేకపోతున్నావు. అప్పటికే ఈమె వయసు 26 సంవత్సరాలు. ఈ వయసులో నీవు చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకోలేవు, నీకు కష్టము, నువ్వేమనుకోవద్దు, నువ్వు సెమినరీలో వేస్ట్ చేసుకోవద్దని సమయాన్ని చెప్పినప్పుడు యవనస్తురాలు దాన్ని సంతోషంగా స్వీకరించింది. అయితే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, చైనా నుండి మిషనరీగా చేసి ఒక కుటుంబం వచ్చారు, నీవు గనక వారి దగ్గరికి వెళితే వారికి సేవ చేయముందు ఆ తర్వాత నేను ప్రభు ఎలా నడిపిస్తాడు అని చెప్పినప్పుడు, చైనాలో మిషనరీలుగా చేసి తిరిగి వచ్చిన వృద్ధుల దగ్గరికి వెళ్ళి వారికి సేవ చేస్తూ వచ్చింది. అప్పుడు వారు చైనాలో పరిస్థితులు ఎలాగుంటాయి, అక్కడ ప్రజలు ఎలా ఉంటారు అనే విషయాలన్నీ చెప్తూ వచ్చినప్పుడు తన హృదయంలో ఇంకా ఆసక్తి కలిగి తనకు చైనాకి వెళ్ళాలని. ఏ రీతిగా సాధ్యమవుతుంది ఇది? తనెవరు కూడా
పంపకపోతే ఏ రీతిగా వెళ్ళాలి తను? మరలా తను లండన్ నగరానికి వచ్చి మరొక ఇంటిలో మెయిడ్ సర్వెంట్గా జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత ఆ ఇంటి వారికి పనిచేస్తూ ఉండడానికి తన గదిలోనికి వెళ్ళి ఒకరోజు సాయంకాలము బైబిల్ అక్కడ పెట్టి తన దగ్గరటువంటి కొన్ని నాణ్యాలు అక్కడ పెట్టి, ప్రభువా ఇదిగో నా దగ్గర ఉన్న ఈ నాణ్యాలు, ప్రభువా ఇది నా బైబిల్, ప్రభువా ఇదిగో నేను, ఇవి తప్పక నా దగ్గర ఏమీనో లేవు, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నానని చెప్పి ఆ సాయంకాలం వేళ యవనస్త్రాలు ప్రభుకు అప్పగించుకున్నది. తన ప్రార్థన ముగించగానే కింద నుండి ఒక పిలుపు వచ్చింది. తన యజమానురాలు పిలిచింది, నువ్వు ఫలానా స్థలాన్ని మా దగ్గరకు వచ్చినావు కదా, ఈ రావడానికి అయినటువంటి ఈ ప్రయాణపు ఖర్చులు 3 షిల్లింగ్లు ఇవి తీసుకో అని చెప్పింది. ఆ రీతిగా ఈ విడకి విశ్వాసం బలపరచబడింది. ఓ దేవుడు నాకు చైనాకి వెళ్ళడానికి కావాల్సిన సొమ్మును ఇస్తాడు అని ఆ రీతిగా పనిచేస్తూ వచ్చింది. చైనాకి వెళ్ళడానికి కన్సల్టెంట్ ఇస్తుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను చైనాకి వెళ్ళాలి అంటే చాలా సులభమైనటువంటి తక్కువ ఖరీదు ఏంటంటే 65 పౌండ్లు ఇస్తే నేను చైనాకు ఓడలో తీసుకెళ్తారు. ప్రియులారా, అది 1930 ఆ దినాల్లో 1 పౌండ్ అంటే ఈనాడు 1000 పౌండ్లు. 1000 పౌండ్లు అంటే 1000 × 70 కాదు 100 లక్షల రూపాయలు అనుకో. అంటే ఎంత డబ్బు కావాలి? తన దగ్గర లేదు. వాళ్ళు అన్నారు ట్రాన్స్ పసిఫిక్ రైల్వే లైన్ ఉంది, అందులో వెళ్ళవచ్చు, ఇంకా చౌకగా ఉంటుందని చెప్పినప్పుడు ఆ డబ్బు సిద్ధపరచుకుంది. ఇంగ్లాండ్ నుండి జర్మనీ, జర్మనీ దాటుకొని యూరోప్లో మిగిలిన దేశాలు పోలెండ్ ఆ తర్వాత యుఎస్ఎస్ఆర్ రష్యాకు వెళ్ళిపోయింది. ప్రియులారా, యవనస్తురాలు 2 సూట్కేసులు, 1 సూట్కేసులో తన బట్టలు, 1 సూట్కేసు నిండా ఆహార పదార్థాలు, అవి తీసుకొని బయలుదేరింది. ఎక్కడికి వెళ్ళడానికి? చైనాకి వెళ్ళి సేవ చేయడానికి. ప్రియులారా, ఎంత ఆశ్చర్యంగా ఉంది ఇది. ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని సుఖజీవనం చేయవలసినటువంటి యొక్క యవనస్తురాలు ప్రభు యొక్క సేవ చేయాలి, ప్రభుని ఎరగని ప్రజలు ఎంతోమంది ఉన్నారు, వారికి క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలన్నటువంటి ఆ ప్రేరేపణ, ఆ ప్రేమతో తను బయలుదేరింది. అక్కడ నుండి మరొక రైలుకొని చైనా సరిహద్దు వరకు వెళ్ళాలి. ఆ రైల్లో తను ప్రయాణం చేస్తున్నప్పుడు టీటీ వచ్చి అన్నాడు, అమ్మా నీవు రైల్లో ప్రయాణం చేయవద్దు, దయచేసి నువ్వు దిగిపో. ఆమెకు అర్థం కాలేదు, లేదండి నేను దిగనండి, నేను తప్పనిసరిగా రైలు ప్రయాణం చేయాల్సిందేనంది. రైలు ప్రయాణం చేసే కొద్ది ప్రయాణికులు దిగుతున్నారు, సైనికులు ఎక్కుతున్నారు. ప్రయాణికులు ఎవరూ లేరు, తను ఒక్కతే ప్రయాణికులు, మిగిలిన వారందరూ సైనికులే. కొన్ని గంటలు ప్రయాణం చేసిన తర్వాత రైలు ఆగిపోయింది, సైనికులందరూ దిగిపోయారు. ఎందుకంటే అప్పటికే చైనాకు రష్యాకు యుద్ధం జరుగుతూ ఉన్నది. ఆ యుద్ధం బహిరంగ యుద్ధం కాదు, కానీ అంతరంగ యుద్ధం జరుగుతూ ఉంది. రైలు ఆగిపోయింది, అందరు దిగి వెళ్ళిపోయారు, లైట్లు ఆఫ్ చేశారు ట్రైన్లో, తను ఒక్కతే. అప్పుడు తన 2 సూట్కేసులు మోసుకుంటూ రైల్వే ట్రాక్ వెంబడి నడుచుకుంటూ గడ్డగట్టేటువంటి చలిలో కేవలం ప్రభు మీదనే తన భారం వేసి ఆ రైల్వే ట్రాక్ వెంబడి కొన్ని గంటలు నడుచుకొని ఆ స్టేషన్కి వచ్చింది. చివరకు అక్కడ కొన్ని దినాల తర్వాత ఒక బ్రిటిష్ స్త్రీ ఆమెతో మాట్లాడినప్పుడు, ఇది నా కోరిక, నేను చైనాకు వెళ్ళాలి అంటే ఇది చాలా కష్టమైన పరిస్థితి, నువ్వు ఇక్కడే ఉంటే చాలా ఇబ్బందులు పాలైపోతావని చెప్పి, ఇదిగో ఇక్కడ నుండి జపాన్కి వెళ్ళడానికి ఓడ ఉన్నది, నువ్వు జపాన్కి వెళ్ళు, జపాన్ నుండి నువ్వు చైనాకు వెళ్ళవచ్చు అని చెప్పి, ఆ రీతిగా తన దగ్గర ఇక్కడ డబ్బు లేదు, ఆమె కొంత సహకరించి ఓడ ఎక్కించినప్పుడు ఆమె కోబే అనేటువంటి జపాన్లో ఉన్న సిటీకి వెళ్ళిపోయింది. అక్కడ నుండి తను చైనాకు వెళ్ళడానికి ఎన్ని కష్టాలు అనుభవించిందో చెప్పలేము. ఇప్పటికే మార్గంలో ఎన్నో కష్టాలు,
తనను అక్కడ చేర్చుకోవడానికి ఎవరున్నారు? లాస్ అనేటువంటి ఒక మిషనరీ లేడీ ఆమెను చేర్చుకుంటానని చెప్పింది. ఆమె ఇచ్చిన అడ్రస్కి వెళ్ళింది. ఎంతో ప్రయాసపడి అక్కడికి చేరగానే వాళ్ళు అన్నారు, లాసన్ మేడం గారు నేననే ఇక్కడి నుంచి మరొక స్థలానికి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ప్రయాణం చేసి ఆ స్థలానికి పోగానే వాళ్ళు అన్నారు, లేదు ఆ మేడం గారు ఇక్కడ లేరు, మరొక స్థలానికి వెళ్ళిపోయారు. పర్వతాలలో కేవలం గాడిద మీదనే ప్రయాణం. ఈ యవనస్తురాలు ఎంత కష్టపడుతుందో ఒకసారి ఊహించుకో. చివరికి ఆమెను చేరింది. ఆమె దగ్గర ఉన్నది ఆర్ఫన్స్, అనాథలైన పిల్లలకు సేవ చేస్తూ వచ్చింది. ఆ మూల్స్ నడిపించేటువంటి ఆ వ్యక్తులకు రాత్రికి ఆశ్రయం ఇచ్చి వారికి బైబిల్ విషయాలు చెప్తూ స్వార్థ చెప్తూ వచ్చింది. కొన్ని దినాలకు లాసన్ మేడం చనిపోయింది. అప్పుడు గ్లాడి యొక్క భారము, ఆ పరిచర్య అంతా కొనసాగించే భారం. ప్రియులారా, అలాంటి దినాల్లో చైనాకు జపాన్కు యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో జపాన్ సైన్యాలు చైనాలోనికి చొచ్చుకొని పోతూ ఉన్నది. అప్పుడు తన దగ్గర 100 మంది చిన్నపిల్లలు ఉన్నారు, ఆర్ఫన్స్. ఈ 100 మంది పిల్లలను వెంట పెట్టుకొని తను పారిపోతూ ఉన్నది. కొద్ది ఆహారం మాత్రమే ఉన్నది. 3 సంవత్సరాలు మొదలుకొని 16 సంవత్సరాల వరకు ఉన్న వయసులో ఉన్న పిల్లలు వేరు. ఎప్పుడు తన యొక్క 2 చేతుల్లో 2 పిల్లలు ఉండేవారు. ఆ పిల్లలను మోసుకుంటూ వెళ్ళాలి, పర్వతాలు దాటుకుంటూ, వాగులు దాటుకుంటూ, నదులు దాటుకుంటూ. ఆ రీతిగా ప్రయాణం చేస్తూ వచ్చింది. ఈ 2 పిల్లలను కిందకి దించి ఎత్తిన తర్వాత మరో 2 పిల్లలు వాళ్ళు అలసిపోయామంటే వాళ్ళని ఎత్తుకొని, ఎప్పుడు కూడా తన యొక్క ఒడిలో తన చంకలో 2 పిల్లలు ఉండేవాడు. ప్రియులారా, చివరకు తన గమ్యానికి చేరింది. తను చేరుతూ ఉండగా మార్గంలో చైనా కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు జపాన్ సైన్యం వచ్చిన ఒక బుల్లెట్ తన యొక్క షోల్డర్స్ తగులుపు వెళ్ళిపోయింది. హాస్పిటల్ అడ్మిట్ అయింది. కొన్నిసార్లు ఆమెకు, కొన్ని దినాలు ఆమెకు వైద్యం చేశారు. చివరికి కోలుకున్నది. ఆ పిల్లలను వెంటబెట్టుకొని ఆ పిల్లలను భద్రంగా ఉంచేటువంటి ఆర్ఫనేజ్కి తీసుకెళ్తూ ఉన్నది. చివరికి వారు ఒక నది దాటాల్సి వచ్చింది, ఎల్లో రివర్. ఒక్క ఫెరీ కూడా లేదు, ఒక్క బోటు కూడా అక్కడ లేదు. 3 దినాలు ఆ నది ఒడ్డునని ఆ 100 మంది పిల్లలను పెట్టుకొని ఆమె ఆ రీతిగా ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ వచ్చింది. ఒక దినాన్ని అక్కడ ఉన్నట్టు 100 మందిలో ఒక బిడ్డ అన్నదంట, ఆంటీ మోషే ఇస్రాయేలును ఇరసముద్రంగా నడిపించాడని చెప్పావు కదా, మరి దేవుడు ఇప్పుడు మనల్ని ఈ నది గుండా ఎందుకు నడిపించడు? పదం పద నదిలో కూడా నడుద్దాం పదా అందంట ఒక అమ్మాయి. ఆ బిడ్డ యొక్క విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయింది. అప్పుడు ఒక ఆయన, ఒక ఆర్మీ జనరల్ వచ్చి ఈమెను ప్రశ్నించాడు, నువ్వెవరు, ఏమిటి అని వివరాలు సేకరించిన తర్వాత ఆయనకు నమ్మకం కుదిరినప్పుడు అవతల ఉండినటువంటి సైన్యం యొక్క ఫెరీలను పిలిపించి ఈ 100 మందిని ఆమెతో పాటుగా ఆ నది దాటించారు. చివరకు వారి గమ్యానికి చేరారు. విస్తారమైన ప్రయాణం, 100 మైళ్ళు. ఆమెకు టైఫాయిడ్ వచ్చింది, కొన్ని నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నది. ప్రియులారా, ఒక యవనస్తురాలు తను వివాహం చేసుకోలేదు. అనేకల యొక్క రక్షణ కొరకు, అనేక మంది చిన్న బిడ్డలను కాపాడుటకు, వారిని పోషించుటకు, వారికి చదువు నేర్పుటకు, వారిని సత్యస్వార్థను అందించి రక్షణ నడిపించడం కొరకు అయినటువంటి ఒక సాధనముగా ఆమె వాడబడింది. మిగిలిన విషయాలు మీరు చదువుకోవచ్చు. గ్లాడీస్ ఎలివర్డ్, ఆమె యొక్క జీవితము ఎంత అద్భుతకరమైనది. కనుక సేవ చేయుటకు ధనము అవసరం లేదు. సేవ చేయుటకు కావాల్సినటువంటిది పట్టుదల, ప్రభు ఎడల ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేరేపణ, ఆత్మ ప్రేరేపణ. ఒంటరిగా ఎన్ని 1000 మైళ్ళు ప్రయాణం చేసిందో, ఎన్ని ప్రయాణాలు, సముద్ర ప్రయాణము, అడవుల్లో, కొండలలో, నదులు దాటుతూ, ఒకసారి ఊహించు. గో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించుడి. ప్రియమైన సహోదరుడా, సహోదరి,
ప్రలోభాలు పొందుతున్నాం, సుఖంగా కూర్చున్నాం మన గృహాల్లో, ప్రభు కొరకు ఏమైనా చేస్తున్నావా? ఇదంతయ నేను నీ కొరకు చేసి ఉన్నాను, నీవు నా కొరకు ఏమి చేయుచున్నావు? ఈనాడు విశ్వాసులు ఏం చేస్తున్నారు? ఇంట్లో కూర్చొని గోళ్ళు గెలుకుంటున్నామా? వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతూ మన సమయాన్ని వృధా చేసుకుంటున్నామా? ఏమి చేయుచున్నావు? నా కొరకు నీవు ఏమి చేయుచున్నావు? ఇది ప్రభు అడిగేటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు నీవే చెప్పాలి, నీకు నీవే చెప్పాలి, నాకు నేనే చెప్పాలి. నాకు బదులు నీవు చెప్పలేవు, నీకు బదులు నేను చెప్పలేను. నిన్ను ప్రేమించిన ప్రభువు, ప్రాణమర్పించిన ప్రభువు, తిరిగి రానయిన ప్రభువు, ఈ లోకంలో నిన్ను నన్ను ఎందుకు ఉంచినాడంటే ఆయన రక్తం చేత కొనబడినటువంటి పరిశుద్ధ సమాజమును ప్రేమించేవారుగా, నశించిపోయే ఆత్మల కొరకైన ప్రేమ కలిగి ఆత్మ ప్రేరేపణతో వారికి స్వార్థ అందించడానికి. అది ఎంత దూరమైనా ఆయన పిలుపును బట్టి మనం వెళ్ళవలసిన వారిగా ఉంటున్నాం. అందరికీ అలాంటి పిలుపు ఉండకపోవచ్చు. నువ్వు ఉన్న స్థలములోనే సువార్త ప్రకటించడం నీ పిలుపు, మరికొంతమందికి మరొక స్థలానికి వెళ్ళి సువార్త ప్రకటించడం ఆయన పిలుపు. ఏది ఏమైనప్పటికీ ప్రభు కొరకు నీవేమి చేయుచున్నావో ఒక్కసారి పరిశీలన చేసుకో. క్షమాపణ కొరకు ఎంత సోమరులుగా ఉంటున్నాం, తిండిబోతులుగా ఉంటున్నాం మనం, సోమరులుగా ఉంటున్నాం. ప్రభు కొరకైనటువంటి ఏ విధమైన పని చేయని వారుగా మనం ఉంటున్నాం. మన సొంత పనులలో మునిగి తేలుతూ ఉంటున్నాం ఈ భూమి మీద మన ఐశ్వర్యాన్ని విస్తరింపజేసుకోవడానికి, లేక మన పేరు ప్రఖ్యాతుల కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాం. కానీ ఆయన రాజ్యము కొరకు, పౌలు బర్నబాల గురించి చెప్పబడిన మాట, యేసు క్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న వారని రాయబడింది. వారు తమ కొరకు కాదు, యేసుక్రీస్తు నామము కొరకు, యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్నారు. తీర్మానం చేసుకుందాం, ప్రభు పాదాల దగ్గర పడదాం. ప్రభువా, నా సోమరితనాన్ని క్షమించు, నేను కేవలం సోమరవాడిని అయిపోయినాను, నీ కొరకు నేనేమీ చేయడం లేదు నాయన. అయ్యా నన్ను క్షమించు ప్రభువా, నన్ను తిరిగి బలపరిచి నీవు నాకు ఏది నియమించి ఉన్నావో ఆ పనిని చేయుటకు నన్ను శక్తివంతునిగా చేయము. ప్రభువా ఇదిగో నేనున్నాను, నన్ను పంపమని యెషయా చెప్పినట్లుగా మనము చెబితే అప్పుడు ప్రభు అంటాడు వెళ్ళుము అంటాడు. నీవు గనక అందుబాటులో ఉండకపోతే, ఇదిగో ప్రభువా నేనున్నాను అనే మాట నీ నోట నుండి రాకపోతే ఆయన ఎక్కడికి పంపలేడు. ప్రభుకి ఏం చెప్తావో, నీ జవాబు ఏంటో, ఇదంతయు నేను నీ కొరకు చేసి ఉన్నాను, నీవు నా కొరకు ఏమి చేసి ఉన్నావు, ఏమి చేయుచున్నావు? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మౌనంగా తల వంచి ప్రభు వైపు చూద్దాం, మన హృదయాలను పరిశీలించుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, యేసుక్రీస్తు వారి పెట్టు స్తోత్రాలు. మా కొరకు మీరు చేసిన బలియాగమును బట్టి మీకు వందనములు. ప్రాణము పెట్టినంతగా ప్రేమించావు, సెలవులో మా కొరకు రక్తాన్ని చిందించినంతగా ప్రేమించావు నాయన. ఆ ప్రేమను పొందిన మేము మిమ్మను మరవకుండా మా యొక్క జ్ఞాపకాలలో ప్రభువా మీరు మా కొరకు మాలో నిత్యము నిలిచి ఉండునట్లుగా మేము జాగ్రత్త వహించడానికి సహాయం చేయము నాయన. మా సాటి సహోదరుల విషయంలో మా బాధ్యతను మేము నెరవేర్చేవారముగా, మా ఎదుట నశించిపోయే లోకము కొరకు మీరు మాకు అప్పగించిన పనిని మేము నమ్మకముగా చేసేవారుగా మమ్మలను కనికరించుము. మీకే మహిమ నాయన, మీకే మహిమ. దేవా నన్ను క్షమించు, నాలో ఉన్న సోమరితనాన్ని క్షమించు, మీ సన్నిధిలో కూర్చుండి మూలిగేటువంటి అనుభవాన్ని దయచేయి నాయన. నేను ఎక్కడికి వెళ్ళగలనో అక్కడికి పంపించు, ఏది ఇవ్వగలనో దానిని ఇచ్చుట కొరకు సహాయం చేయు
దాచుకోకుండా కనికరించు. కృతజ్ఞత వందనములతో యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనము ప్రభువులో పాలు